మున్సిపల్ అధికారులు పందుల పెంపకదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పందులను కొందరు ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి నివారిస్తున్నారు. దీంతో సమాచారం అందుకున్న ఎరుకల కులస్తులు పురుగుల మందు డబ్బాతో మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎరుకల కులస్తులు పందులే జీవన ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. అయితే దుబ్బాక మున్సిపల్ కమిషనర్ నర్సయ్య ఎరుకల కులస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మున్సిపల్ సిబ్బందితో నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులను తీసుకొచ్చి దుబ్బాకలోని పందులను పట్టి డీసీఎంలో తరలిస్తుండగా అది తెలుసుకున్న దుబ్బాక ఎరుకల కులస్తులు మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. అంతేకాకుండా పందులే వారి జీవిత ఆధారం కావడంతో అలాంటి పందులను లేకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారనే మనస్తాపంతో పురుగుల మందు డబ్బ పట్టుకుని ఆత్మహత్య యత్నానికి ఓ వ్యక్తి ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డగించుకుని పురుగుల మందు డబ్బాని లాగేసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ ఏ ఆర్డర్ లేకుండా నిజవిడిగా నిజామాబాద్ వాళ్ళు తెచ్చి పందులో పట్టి జరిగింది. ఇందుకు నిరసనంగా మేము పత్తి మంది డబ్బులాచుకొని మేము ఆత్మ తీసుకుంటాం. మాకు ఏ ఇంటిమేషన్ లేదు. గత సంవత్సరం 6 సంవత్సరాల కింద రామలింగారెడ్డి మరి కేసీఆర్ రామలింగారెడ్డి వచ్చి మాకు జీవనోపాధి ఇస్తామని మాకు చాలా హామీ ఇచ్చినారు. అందులో అక్కడ నుంచి ఇప్పటి వరకు ఏ ఉపాధి కూడా చూపించలేదు. కనీసం చీపర్స్ ఉన్నారు, మాకు 6 ఫ్యామిలీలు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ 9 ఫ్యామిలీల ఏ ఒక్కరికి ఉపాధి చూపించలేదు. కాబట్టి మరి దయచేసి రామలింగారెడ్డి మరి తెలంగాణ తరఫు నుంచి కేసీఆర్ కోరుతున్నాము. ఎస్టీ ఎరకల ఒక గుర్తింపు ఉన్నది. ఈ రోజు మరి మాకు ఒక ఉపాధిగా చూపించాలని కోరుతున్నాము. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి రామలింగారెడ్డికి ఒక ధన్యవాదము. మాకు ఎలాంటి విషయం లేదు తెలియకుండా ఈ రోజు పందులు చేసినందుకు మేము పత్తి డబ్బులు పట్టుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అందుకు నిరసనగా ఈ రోజు దుబ్బాక ఎటువంటి పందులు కానీ కుక్కలు కానీ అదేవిధంగా మేకలు కానీ అదే గాడిదలు కానీ ఇలాంటి పశువులు ప్రజల మధ్యలో తీరక ఉండొద్దు అనే ఉద్దేశంతో గత 15-20 రోజుల క్రితము ప్రెస్ మీట్ పెట్టి అన్ని పత్రికల వారికి మరియు టీవీల వారికి చెప్పడం జరిగింది. ఈ విషయము అన్ని పత్రికల ద్వారా తెలియజేయడం జరిగింది. ఒక 1-2 రోజుల్లో తీసుకున్న యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్నట్లయితే మున్సిపాలిటీ తరలించడానికి చర్య తీసుకుంటుందని బహిరంగంగా మేము చెప్పడం జరిగింది. మరియు ప్రత్యేకంగా వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది, నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు తీయకపోవడంతో ఈరోజు కొన్ని పందులను తరలించడం కొరకు పిలిపించడం జరిగింది. అవి తరలించే క్రమంలో వాళ్ళు మరి మరొక మాకు ఇంకా సమయం కావాలని కోరినారు కాబట్టి మరొక 3 రోజుల సమయం వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజులు తీసుకొని తీయంశం మళ్ళీ మేము మున్సిపాలిటీ ద్వారానే తరలించడానికి చర్యలు తీసుకుంటాం.